బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చే తుడిలో మొట్టమొదటి బీఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు, అందరూ మెచ్చే, అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం, నేను మురళి. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో సూర్య నమస్కారాల ప్రదర్శన పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి. స్థానిక రాజీవ్ మున్సిపల్ హై స్కూల్ క్రీడా మైదానంలో రాష్ట్రీయ స్వయం సేవక్ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి. పోటీలకు విశేష స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు. పోటీల అనంతరం స్వయం సేవక్ సభ్యులు ఆధ్వర్యంలో బహుమతుల ప్రదానం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు చేతుల మీదుగా విజేతలకు బహుమతుల ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్య నమస్కారాలు సంపూర్ణ ఆరోగ్యానికి దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రామచంద్రరావు, ఓరుగంటి మూర్తి, కొండేపూడి శంకర్రావు, బిళ్లకుర్తి రామేశ్వరరెడ్డి, పసుపులేటి సత్యబాబు, దాట్ల సూర్యనారాయణరాజు, అల్లవర్పు నగేష్, బెన్నా జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్య ఉద్దేశం కూడా భగవంతుని ధ్యానించడమే కాకుండా మనం వ్యాయామం అలాగే ఆరోగ్యం ఈ రెండు కూడా కలిసి వస్తున్నాయి. మరి ఇప్పుడు జగదీష్ గారు చెప్పారు దీని ముఖ్య ఉద్దేశం అది కూడాను. మరి సూర్యుడిని ప్రార్థించడం వల్ల ఆరోగ్యం, మరి సూర్యుడు ఆహార పదార్థాలు కూడాను, మరి మన పంటలు పండాలంటే సూర్యుడు చాలా మన ముఖ్యం. ఆరోగ్యం ప్రసాదిస్తారు, ఆహారాన్ని ప్రసాదిస్తున్నారు, మరి మనకి అన్నీ కూడా మన ఆదిత్య హృదయం కూడా అగస్త్య మహాముని మరి శ్రీరామచంద్రుడికి మరి రావణుని చంపేటప్పుడు సంహరించేటప్పుడు చెప్పాడని చెప్పేసి మనం తెలుసుకున్నాం. అంటే విజయం సాధించాలన్నా సరే మనం సూర్యుడిని నమస్కరించాలని చెప్పేసి అందరూ కూడా తెలుసుకోవాలి. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వారు మరి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఆర్ఎస్ఎస్ అంటేనే ఒక నియమనిష్ఠలు, ఒక డిసిప్లిన్ను, మరి అన్నీ కూడా మనం రామ జన్మభూమి టైంలో మనం మరి వారి యొక్క ఏం చేశారన్నది ప్రపంచానికి, దేశానికి అందరికి తెలుసు. మరి ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా నియమనిష్ఠులతో ఉండి మరి ప్రతి ఒక్కరు కూడా ఎదరు వారికి సహాయం చేయాలి అన్న ఒక్క మంచి అలవాటుని అందరూ కూడా అలవర్చుకుంటారని చెప్పేసి తింటూ